మామూలుగా ఉంటాయి కదా చంద్రబాబు నడిచే వాళ్ళు సుమారు లక్షకు పైగా జనాభా ఈరోజు పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని స్టీల్ ప్లాంట్ మీద బ్రతుకుతున్నారు సుమారు క్వార్టర్ ఆఫ్ విశాఖపట్నం పాపులేషన్ ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంది అటువంటి స్టీల్ ప్లాంట్ కి భవిష్యత్తు లేకుండా చేస్తుంటే ఈరోజు విశాఖపట్నం ప్రజలు గాని ఉత్తరాంధ్ర ప్రజలు గాని ఏం కావాలి మరి అటువంటి సందర్భంలోనే ఈరోజు యూనియన్స్ అన్ని కూడా రోడ్డు మీదకు వచ్చాయి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోసం కోసం ముందుకు వచ్చాయి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగానే వాళ్ళందరూ కూడా వచ్చి ఉక్కుపాదం మోపారు ఈ యొక్క చర్య మీద మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మా సంఘీ భావం మా మద్దతు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా హామీ ఇస్తున్నాను మీకు అండగా నిలబడి మీకోసం పోరాడతాను ఆ రోజు ఎర్రన్ నాయుడు గారు కూడా ఉన్నప్పుడు ఆ రోజు ఎన్నో రకాలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఏ సమస్య వచ్చినా సరే ముందుగా నిలబడేవారు ఈ రోజు కూడా రికార్డులు ఉన్నాయి పార్లమెంట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏ సమస్య వచ్చినా సరే దానికి డబ్బులు కావాలన్నా దానికి ఈ రకంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందంటే అడ్డుకోవాలన్నా సరే తన గొంతుని అక్కడ పెట్టి వినిపించి మరి ఆ కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు మరి ఆయన వారసుడిగా ఖచ్చితంగా నా వంతు కూడా నేను సహకరిస్తాను అందరికీ కూడా ఎవరెవరికి టచ్ చేయాలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం మీద వాళ్ళందరికీ కూడా నేను సంప్రదించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి నేను అన్ని రకాలుగా మీకు సహకరిస్తానని మరి యూనియన్ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం అందరం కూడా కలిసి కట్టుగా పోరాడతాం ప్రతి ఒక్కరు కూడా సహకరించండి ఇది ఏదో కేవలం విశాఖపట్నానికో ఉత్తరాంధ్రకో ఉన్నటువంటి సమస్యగా చూడదు ఎందుకంటే మన రాష్ట్రం ఈ రోజు మూడు ప్రాంతాలుగా విభజించారు పైన ఒకటి మధ్యన ఒకటి కింద ఒకటని కానీ ఇది సమస్య తెలుగువాడి తాలూకు సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పౌరుషం తాలూకు సమస్య మన పోరాటం తాలూకు ఉనికిని కాపాడుకునేటటువంటి సమస్య దీనికి శ్రీకాకుళంలో నేను ఎలా స్పందిస్తున్నానో అనంతపురంలో ఉన్న చిత్తూరులో ఉన్న గుంటూరులో ఉన్న విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా స్పందించాలని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకు మనోభావంతో ముడిపడి ఉంది కాబట్టి అందరూ కూడా కలిసి కట్టుగా దీనికోసం పోరాడాలని ప్రజలకు అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇది కాపాడుకుందాం ప్రజలు అనుకుంటే దానికి తిరగరాసేటటువంటి శక్తి ఏ ప్రభుత్వానికి కూడా లేదు.